చంద్రబాబు ఇంటికి వెళుతున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వరకు వెళ్లడానికి జోగి రమేష్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. తమ నాయకుని ఇంటికి తాము వెళుతుంటే తమనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లే రౌడీలను పోలీసుల దగ్గరుండి పంపించారా అని ప్రశ్నించారు. పోలీసులు వేసుకుంది కాకి చొక్కాలేనా అని ప్రశ్నించారు. రాళ్లు విసిరేవాళ్లను, కర్రలు పట్టుకుని వెళ్లేవాళ్లను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎవరింటికి పోతున్నాం, గొడవ పడుతున్నాం చెప్పండి. మేము పోయేది మా నాయకుడి ఇంటికి అయితే ఈ నాయకుడి ఇంటికి పంపించండి. అప్పుడు మీరేం చేస్తున్నారు? జోగి రమేష్ సార్ నా కొడుకు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? జోగి రమేష్ సార్ కూడా అక్కడ దాకా ఎట్లాడు? ఎందుకు పంపించారు? అప్పుడు మీ చొక్కలేవని మీరేమయ్యారు? అంటే మీరే పంపించారా? మీరే పంపించారా? చంద్రబాబు నాయుడిని ఏమైనా చేయదలుచుకున్నారా మీరు పోలీసు వాళ్ళ తరఫున? మీరేమన్నా కండ్రీ రాళ్ళు దింగిన వాళ్ళని, రప్పలు దింగిన వాళ్ళు బ్రహ్మాండంగా పంపించారు కాన్వాయ్ తోటి. మేము మా నాయకుడి అసలు ఎవరింటికి పోతున్నారు? ఏంది ఆలోచన లేకుండా ఆపేత్త ఎండలు పట్టుకొని వచ్చినవాడు ఒక రౌడీ లాగా ప్రతిపక్ష నేత ఇంటికి వస్తే జోగి రమేష్ అనేవాడు ఏం చేస్తున్నారు? అసలు మీరు ఆపకూడదు.